రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయతలు జరగకుండా ఉండడం కోసం బందోబస్తు ప్లాన్ నిమిత్తం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారి యొక్క సూచనలకు అనుగుణంగా అదేవిధంగా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కు అనుగుణంగా బందోబస్తు స్కీమ్ను రూపొందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పోలింగ్ స్టేషన్స్ను హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్గా విభజించడం జరుగుతుంది. దీని కొరకు కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరిగింది. గతంలో ఎలక్షన్ జరిగినటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో ఉంచుకోవడం, అదేవిధంగా ఆ వార్డులో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి కూడా వీటిని వర్గీకరించడం జరుగుతుంది. రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలో పాల్పడకుండా ఉండడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు అదేవిధంగా నాయకులకు అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ల యొక్క నిర్వహణకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరగాలి, దీనికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ నాయకులు, వివిధ పార్టీలు, ప్రజలందరూ కూడా సమన్వయం పాటించి తప్పనిసరిగా ఈ యొక్క ఎన్నికలు ప్రశాంతంగా ఉండే విధంగా చేయటం కోసం ప్రజలందరికీ సూచనలు ఇస్తూ, ముఖ్యంగా దీనికి సంబంధించి రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ మూడు యంత్రాంగాలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా పోలీసు బందోబస్తు కానీ ఏ విధంగా చేయాలి, ఎక్కడ ఏ విధంగా నిర్ణయాన్ని తీసుకోవాలి విషయం మీద పూర్తి స్థాయిలో చర్చించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. అదేవిధంగా పోలింగ్ పర్సన్లు ఎక్కడ వేయాలి, సర్వేలెన్స్ టీమ్స్ ఏమిటి, వెబ్కాస్టింగ్ ఎవరిని చేయాలి, అదేవిధంగా ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ టీమ్స్ ఏమిటి, ఇవన్నీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మాకు ప్రిపేర్ అయ్యి ప్రభుత్వ ఉద్దేశం ప్రకారంగా ఈరోజు సాయంత్రానికల్లా కూడా పూర్తి స్థాయిలో మా యొక్క ప్రిపేర్నెస్ని చెప్పమని చెప్పారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాయత్తంగా ఉన్నామని, అదేవిధంగా ఎక్కడెక్కడ ఏటువంటి చర్యలు తీసుకున్నామనే నివేదిక కూడా ప్రభుత్వానికి ఇస్తున్నాం. ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేస్తూ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతియుతంగా ఉండే విధంగా సహకరించాలని కోరుతున్నాం. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.